వచ్చాను సార్, నాసిక్ పోయి వచ్చాను సార్. మీరు పెట్టిన ట్యాంక్ బండ్ దగ్గర బెంగళూరులో రైతాంగం అన్ని తిరిగి వచ్చాను సార్. మొట్టమొదటిసారిగా మీరు పెట్టినప్పుడు బెంగళూరులో రైతాంగం గాడి పోయి వచ్చాను సార్. అదేవిధంగా రైతులకు మంచి చేయండి సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు తమ్ముడు మీలో ఫస్ట్ చైతన్యం రావాలా, ఇంకా చైతన్యం రాలేదని నా అభిప్రాయం. నువ్వు అన్నట్టు ఎందుకు నారాయణ రెడ్డి ఓడిచ్చారు మీరందరూ ఈ కాన్స్టిట్యున్సీలో? పాలిచ్చే ఆవు నదులు కొని తన్నే గాడి గేదెని తెచ్చుకున్నారు మీరంతా. రైతుకు 5 సంవత్సరాలు 11% గ్రోత్ అంటే ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసే విధంగా సంవత్సరం 11% పెరిగింది ఆ రోజు నేనున్నప్పుడు. చరిత్రలో ఒకసారి చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ పెరగిన విధంగా నేను ఆ రోజు ఎకానమీలో అగ్రికల్చర్ గ్రోత్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 64,000 కోట్ల రూపాయలు ఒక్క సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం. 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెలగొండ 95% పూర్తి చేశాను. నేనే ప్రారంభించాను, నీళ్లు లేవని బాధపడుతున్నావు. కానీ అదే తెలుగుదేశం పార్టీ వచ్చుంటే 2020కి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేది. రెండోది, నీళ్లు కావాలంటే మీరు మొట్టమొదటిసారి నన్ను అడిగారు 96 ఆ ప్రాంతంలో. ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రైతాంగం అడిగింది మాకు నీళ్లు లేవు, కరువు ప్రాంతం, ఎట్టైనా సరే మాకు నీళ్లు ఇమ్మంటే నేను అడిగాను ఎక్కడున్నాయి నీళ్ళు అని అడిగాను అప్పట్లో. ఎందుకంటే ఆ రోజు చూస్తే 2 రాష్ట్రాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, నీళ్ళన్నీ కూడా ప్రాజెక్టులకు అలకాట్ చేశారు, అప్పటికే నీళ్లు లేని పరిస్థితి. అలాంటిది కొంతమంది రైతులు ఒక మాట అడిగారు, వాళ్ళు అడిగింది న్యాయం అనిపించింది. వాళ్ళు అడిగింది మా ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీరు ఒక కూర్చోము, నీళ్లు రావాలంటే మీరు ఒక పని చేయండి, వరదలు వచ్చినప్పుడు ఇవ్వండి, 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఒకసారి వరద వస్తే ఆ నీళ్లు మాకు ఇస్తే మీ చెరువులు నిలుపుకుంటే